कांग्रेस वर्किंग कमिटी समावेशं कोनसागुतोंदी। सोनिया गांधीनी कलिसिन आरु कमिटील कन्वीनर्लु सिफारसुलतो कूडिन तीर्मानं मुसाइदालु आमेकु अंदिंचारु। वाटिपै सीडब्ल्यूसीलो चर्च जरुगुतोंदी। चर्च तर्वात वाटिनि आमोदिस्तारु। उदयपूर् प्रकटनतो 2024 ఎన్నికలకు సిద్ధం కానుంది కాంగ్రెస్। सीडब्ल्यूसी మీటింగ్కు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు। లైవ్‌లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్। యా దాదాపు రోజున్నర పాటు పూర్తి స్థాయిలో నిర్భయంత్రంగా నిరాఖాటంగా జరిగినటువంటి చర్చల సారాంశంగా సిఫార్సులతో కూడినటువంటి తీర్మానాలను ఆరు కమిటీల కన్వీనర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించడం జరిగింది। ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది। సమావేశం కొనసాగుతుంది। ఈ సమావేశంలో అన్ని అంశాలను తీర్మానాల్లో ఉన్నటువంటి సిఫార్సులను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా చర్చించిన తర్వాత అంతిమంగా తీర్మానాలకు ఆమోదం తెలపడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఉదయపూర్లో ఈ తీర్మానాల యొక్క ప్రకటన కూడా జరుగుతుంది। 2024 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలకు ఆ లక్ష్యంగా చేసుకొని చేస్తున్నటువంటి ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో ప్రజలకు కాంగ్రెస్ రాజకీయ వేదిక నుంచి భరోసా ఇవ్వబోతుంది। అనేక అంశాలపై రైతాంగం గాని లేకపోతే రాజకీయాలు గాని ఆర్థికం గాని యువత సంస్థాగత వ్యవహారంలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచబోతుంది। అదే విధంగా అనేక అంశాలకు సంబంధించి సమూల మార్పులకు కాంగ్రెస్ పార్టీ తన తాను కొత్త రూపును సంతరించేందుకు గాను పూర్తి స్థాయిలో ఒక కసరత్తు చేసింది। ఎవరికి కూడా అనుమతి లేకుండా కేవలం నాయకులు ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో నిర్భయంత్రంగా నిరాఖటంగా పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి। దీని సారాంశానికి సంబంధించి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఏసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు మనతో ఉన్నారు। క్లుప్తంగా తెలుసుకుందాం అసలు సమావేశాలు ఏ రకంగా జరిగాయి, సమావేశాలు చర్చలు అభిప్రాయాలు తెలియజేయడంలో ఎలా జరిగాయి, మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచి వాతావరణంలో జరిగాయి। నిన్న మొన్న రెండు రోజుల నుంచి కూడా నేను యువతకు సంబంధించినటువంటి కమిటీలో సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను। చాలా ఓపెన్గా అన్ని కూడా డిస్కస్ చేస్తాం। మొబైల్స్ కూడా లోపలికి అలౌ చేయలేదు। ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛగా ఎవరికి ఏమి అభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా చెప్పమని చెప్పారు। సో మేము కూడా ఉన్నటువంటి 60 మందిని ఒక గ్రూప్ చేశారు, 60 మంది కూడా మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది। నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటలకి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు కూడా వచ్చారు। వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు। గొప్ప డిస్కషన్స్ డెలిబరేషన్ జరిగాయి। ఈ దేశంలో యువతకు ప్రధానంగా రెండు అంశాలుగా దాన్ని మేము పరిగణలోకి తీసుకున్నాం। ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువతకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, సో ఉదాహరణకి ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదల్, ఈ అనుబంధ విభాగాలు వీటన్నిటిలో కూడా యువత ఉన్నారు, వాళ్లే కదా ఈ దేశంలో యువత, సో వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేయాలి, అంటే సంస్థాగతంగా ఏమేమి మార్పులు తీసుకురావాలని అది చర్చించాం। అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతకి ఏం వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, ఇప్పుడు కొత్తగా చదువుకున్నటువంటి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇతర అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్కి సంబంధించి కానీ, నరేంద్ర మోడీ ప్రామిస్ చేసినటువంటి 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి కానీ, వీటిలన్నింటినీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి। యూపీఏ గవర్నమెంట్లో చేసినటువంటి అభివృద్ధిని, భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాల్లో చేసిన మిస్డీడ్స్ని రెండింటిని కూడా ఎక్స్పోజ్ చేయడం కోసం మేము టౌన్ హాల్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। తద్వారా ప్రజలకు ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది। ప్రధానంగా చాలామంది ఎప్పుడు వీరైనా మాకు ఎప్పుడు అవకాశం వస్తుందని ఒక దుగ్ధ కానీ ఒక ఒక భయం కానీ బాధ కానీ ఉండేది శ్రేణుల్లో, అలాంటిది లేకుండా కొత్తగా అనేక మార్పులు చేస్తున్నారని చెప్తున్నారు సంస్థాగతంగా, అలాంటి మార్పులు ఏమైనా జరిగే అవకాశం? డెఫినెట్గా యువతకి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ దగ్గర నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ కమిటీ సభ్యుల దాకా 50% రిజర్వేషన్స్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది। దాన్ని ఈరోజు ఇప్పుడు వర్కింగ్ కమిటీలో పెట్టారో అది డిస్కస్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా రాజకీయంగా పదవుల్లోకి పార్లమెంట్ కానీ లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ శాసన మండలి కానీ, రాజ్యసభ అయితే 2 పర్యాయాల కన్నా ఎక్కువసార్లు ఇవ్వకూడదని, శాసన మండలి అయితే 2 సార్లు కన్నా ఎక్కువ ఇవ్వకూడదని, అసెంబ్లీ పార్లమెంట్ కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టాలని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడ్డారు సభ్యులందరూ। ఎందుకంటే 9 సార్లు 10 సార్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొంతమంది ఆ నియోజకవర్గాలు వాళ్ళ కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయాయి, కొత్తగా వచ్చేటువంటి యువతకు అవకాశాలు ఉండటం లేదు, కాబట్టి వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడం కోసం దీనికి ఒక అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టాలనేది కూడా వచ్చింది, దాన్ని కూడా సిడబ్ల్యూసీలో చర్చించేటువంటి ఆచరణ సాధ్యం అంటారా, అది సాధ్యమేనది? డెఫినెట్గా టు స్టార్ట్ విత్ ఇనిషియేటివ్, ఎక్కడో ఒకడ మనం ఒక నిర్ణయం తీసుకుంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు, అంటే ఈరోజు నేనున్నానా మీరున్నారా ఇంకోరు గారు, ఈ సమాజంలో సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది। ఒక రాజకీయ పార్టీగా దేశమంతా ఒక పోకడతో ఉంటే మనం ఒక పోకడలో ఉండలేదు, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకోవాలి। న్యూ బ్రాండింగ్, న్యూ క్యాప్షన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, దానికోసం పనిచేస్తున్నారు, ఎందుకంటే దేశ జనాభాలో 65% మంది యువత ఉన్నారు,
సో ఈ యువత ఆస్పిరేషన్స్ యువత హోప్ ని మనం కీప్ అప్ చేయాలి వాళ్ళకి ఏంటి ఈ ఒక ఇంత పెద్ద 3 రోజులు చర్చ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక యువతకు ఒక దశా దిశ ఇవ్వాలి కాబట్టి ఇటు రాజకీయంగాను అటు సామాజిక పరంగాను వాళ్ళకు ఉన్నటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ ని వాటిని కూడా తీర్చాలి కాబట్టి అనేకమైనటువంటి అంశాల మీద మనం చర్చించడం జరిగింది దేశానికి వెన్నెముక అవునటువంటి రైతు వెన్ను విరిగి నడ్డి విరిగి కూడా వాళ్ళంతా కొలబడ్డారు వారికి ఏదైనా చేయతను అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదిక నుంచి ఉదయపూర్ నుంచి మీరు చేయబోయే ప్రకటన ఏ రకంగా ఉండొచ్చు డెఫినెట్గా స్వామినాథన్ కమిటీ ఏదైతే ఉందో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ కు సంబంధించి కూడా నేను అందులో ఆ కమిటీలో సభ్యుడిగా లేను అయినప్పటికీ బయట షేర్ చేసుకున్న దాని ప్రకారం చాలా కూలంకషంగా అగ్రికల్చర్ మీద కానీ చిదంబరం గారు హెడ్ చేసినటువంటి ఆర్థికపరమైనటువంటిది కానీ రాజకీయంగా కార్గే గారు ఈ దేశంలో రాజకీయ పరిస్థితులు ఏ ఉండాలి సామాజిక సమీకరణ ఎలా ఉండాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం హిందుత్వ అనేటువంటి దాన్ని తీసుకుని ఏ విధంగా వెళ్తున్నారు దానికి ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతానికి కట్టుబడి సో ఈ పలు అంశాలన్నింటినీ కూడా అన్ని కోణాల్లోనూ ఆరు కమిటీలు కూడా చర్చించడం జరిగింది డెఫినెట్గా అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ మేము దీంట్లో ఉద్యమాలు చేసాము నల్ల చట్టాలు ఏవైతున్నాయి వెనక్కి తీసుకునే వరకు రాహుల్ గాంధీ గారు పోరాడారు అదేవిధంగా పాజిటివ్ ప్లాన్ కూడా రైతులకు మేము పెట్టదలుచుకున్నాం మొత్తానికి సమూల మార్పులతో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రాజకీయ వేదికగా ప్రజల ముందు ఆవిష్కరించబోతుంది అదేవిధంగా ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావటం మేనిఫెస్టోలో ఈ అంశాలను కూడా పొందుపరచడమే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం యొక్క ఉద్దేశం అదేవిధంగా బీజేపీకి పూర్తి స్థాయిలో ఒక సమర్థమైనటువంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఒక పాజిటివ్ మెసేజ్ను కూడా ఉదయపూర్ నుంచి చేసే ఒక ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నికల సమర శంఖారాన్ని పూరించబోతుంది థ్యాంక్ యూ ప్రసాద్.